First Corinthians 11th chapter, Swami verse 23. Parak Pariyayamu, First Corinthians 11th chapter, 11th chapter. First Corinthians 11th chapter. First Corinthians 11th chapter, 11th chapter. For I have received of the Lord, is also delivered unto you, Lord Jesus, same night which was betrayed, took bread. దాని గురించి ఇది మీ కొరకైన నా శరీరం నన్ను జ్ఞాపకం చేసుకుంటాయి నేను చేయడని చెప్పాను. 26 మీరు రొట్టెను తిని పాత్రను త్రాగినప్పుడల్లా ప్రభు పర్యంతం ఆయన మానవుని ప్రచురించు. In verse 29, last portion, not discerning the Lord's body. దయచేసి ఆ మధ్య భాగం గుర్తించగలుగుతున్నారు. ప్రభు శరీరం అని వివేచింపక. So we want to take part, they must discern what is the Lord's body. ఎవరైతే what is the body of Lord Jesus Christ? ఎవరైతే పాల్గొంటున్నారో వారు ప్రభు యొక్క శరీరం అనగానేమిటో వివేచించవలే. It is not a ceremony or ritual to take part in. దీనిలో పాలు పొందుటకాయ ఇది ఒక ఆచారముగా అలవాటుగా చేయనిది కాదు. You want to be benefited, attracted by it, blessed by it, learn the spiritual meaning of the body Lord Jesus Christ. దాని మూలముగా మేలు పొందాలంటే, లాభము కలగాలంటే, మీరు ప్రభువైన యేసుక్రీస్తు యొక్క శరీరం అనగా ఆత్మీయమైనటువంటి భావం ఏమిటో యోచించిన వారై ఉండాలి. Only those in whom the life of Lord Jesus flows, they have the privilege to be the members of the body of Christ. ఎవరెవరిలో ప్రభువైన యేసుక్రీస్తు యొక్క జీవము ప్రవహిస్తూ ఉంటుందో వారే ప్రభువైన యేసుక్రీస్తు యొక్క శరీరములో అవయవములుగా ఉండగలిగినటువంటి ఆధిక్యతను కలిగి ఉంటుంది. Those who believe on him after true repentance, they are told already, they have received already the gift of everlasting life. నిజమైనటువంటి మారు మనసు కలిగి ఎవరి పాపము క్షమించబడుతున్నావో వారు ప్రభువైన యేసుక్రీస్తులో కూడా వారు అవయవములై ఉంటారు. శరీరములో మేము అంగములము అవయవములమై ఉన్నామని యథార్థముగా ఎవరు చెప్పగలుగుతారో వారు మాత్రమే దీనిలో పాల్గొనవారు. క్రైస్తవ పేరు కలిగి క్రీస్తు పేరును ధరించినంత మాత్రమున శరీరంలోని అవయవములుగా మనం కాదు. ఆయన జీవమును పొంది కలిగిన వారై ఉండి ఆయన శరీరంలోని అవయవములై ఉన్నామని యథార్థముగా చెప్పగలిగిన వారే పాల్గొనవచ్చు. లైఫ్ బీయింగ్ ద మోస్ట్ ప్యూర్ లైఫ్ కెనాట్ ఫ్లో ఇన్ టు ఎనీ డిఫైల్డ్ స్పిరిట్. ఆయన యొక్క జీవము బహు పవిత్రమైన జీవము గనక అపవిత్రమైనటువంటి మన యొక్క ఆత్మలో హృదయంలోనికి ఆ జీవం ప్రవహిస్తుంది. ఇది ఆత్మీయమైన జీవం. గాడ్ స్పిరిట్ దేవుడు ఆత్మే ఉన్నాడు. ఓన్లీ ఇన్ అవర్ స్పిరిట్ దెన్ లైఫ్ కెన్ కమ్ టు అస్. మన ఆత్మలోనికి ఆ జీవము వస్తూ ఉన్నది. బికాజ్ ఆఫ్ సిన్ఫుల్ థాట్స్ వర్డ్స్ ఆర్ ఆల్ ఆఫ్ అస్ డిఫైల్డ్ ఇన్ స్పిరిట్. పాపపు తరంపులు యోచనలు బట్టి మాటలు బట్టి మనమందరం కూడా మన ఆత్మలో అపవిత్రులం అవుతున్నాం. ఓన్లీ బై ద ఫ్రెష్ బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ వి ఆర్ ప్యూరిఫైడ్ ఆర్ ఫైడ్ ఆర్ క్లెన్స్ ఆర్ వాష్డ్ ఆర్ సాంక్టిఫైడ్. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క పవిత్రమైనటువంటి రక్తం చేత మాత్రమే మనం పవిత్రపరచబడి కడగబడి శుద్ధి చేయబడి మనం పావన పరచబడుతున్నాం. డు నాట్ మెంబర్ ఆఫ్ బాడీ ది టేక్ పార్ట్ దే బి కమింగ్ ఇన్ జడ్జ్మెంట్. ఆయన శరీరంలో అవయవమై ఉండకపోయినట్లయినా పాలు పొందినట్లయితే మనం శిక్షాధిలోనికి వస్తాం. నెక్స్ట్ సెకండ్ వి టెస్టిఫై టుగెదర్ హౌ ఆల్ ఆఫ్ అస్ ఆర్ ఈక్వలీ ప్రెషస్ అండ్ లార్డ్ జీసస్ క్రైస్ట్ యు హావ్ పర్చేస్డ్ బై హిమ్ ద సేమ్ లార్డ్. రెండవదిగా మనం ఏం సాక్ష్యం ఇస్తున్నామనగా మన ప్రభువైన యేసుక్రీస్తు వలన ఆయన ప్రశస్త రక్తం వలన మనము విమోచించబడి కొనబడి ఉన్నాము గనక ఆయన దృష్టిలో మనం అందరమును సమానముగా ప్రశస్తమైన వారమై ఉన్నాం. యు ఆల్ వర్ ఈక్వలీ గిల్టీ నౌ ఈక్వలీ ప్రెషస్ బీయింగ్ పర్చేస్డ్ బై ద సేమ్ లార్డ్. మనమందరం సమానముగానే నేరస్తులమై ఉండినాము. ఇప్పుడు ఆయన యొక్క ప్రశస్తమైన రక్తము చేత కడగబడి విమోచించబడినందున సమానముగానే విలువైన వారమై ఉన్నాం. యు బిలీవ్ బై ఎక్స్పీరియన్స్ యువర్ పర్చేస్ పొజెషన్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్ దెన్ ఆల్సో బిలీవ్ నౌ లార్డ్ జీసస్ హాస్ ఎ వెరీ హై పర్పస్ ఇన్ సేవింగ్ అస్. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క రక్తము చేత నీవు విమోచించబడి ఉన్నావని
విశ్వసించి ఉన్నట్లయినా మరి అదే విధముగా మీరు ఆయనలో విలువైన వారుగా చేయబడ్డారు, ఉన్నతమైన ఉద్దేశంలోనికి చేయబడి ఉన్నారని కూడా calling. ఆ పిలుపులకు తగినట్టుగా యోగ్యులముగా మనం జీవించాలని కోరుతున్నారు. కనుక ఇటువంటి జీవము కలిగి మనం యోగ్యముగా జీవించాలని కోరుతున్నారు. మనం పాలు పొందుతూ ఉండేటప్పుడు ఆయన యొక్క మరణం యొక్క శక్తిని మనం రుజువుపరచవలసిన వారు ఉన్నాం. 26 మీరు ఈరోజు తిని పాత్రలను త్రాగునప్పుడల్లా ప్రభు పర్యంతము ఆయన మరణమును ప్రచురించారు. He died so many years ago. అనేక సంవత్సరాల క్రితం ఆయన చనిపోయినారు. And yet his power of death is being manifested in so many people, the whole part of the world among all nations. ఆయన మరణం యొక్క శక్తి అనేకులలో లోకమందంతటా అనేకుల జీవితంలో అది బయలుపరచబడుతుంది. Because none of us can die to our own sinful nature, our own effort. మన సొంత ప్రయత్నం చేత మన సొంత పాపము నిమిత్తమై మనలో ఎవరమును పాప స్వభావమునకు చనిపోదాలం. Just as the disease of cancer can't be cured by any disease by death. మరి క్యాన్సర్ యొక్క రోగము మనం దేని వలన మరి స్వస్థ పొందలేం. They bring death rays, electric rays in the disease portion of cancer. క్యాన్సర్ యొక్క రోగమైన భాగములోనికి ఈ యొక్క విద్యుత్ శక్తి యొక్క కిరణముల ద్వారా ఆ భాగమును మరణించినట్లుగా చేయించి ఆ భాగమును మరి క్రమక్రమేణా చనిపోనట్లుగా చేయించినది. అది ఒకే ఒక అవసరం. Similarly, only by the power of death, Lord Jesus, we can die to our sinful nature and thoughts and desires. అదే విధముగా ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మానవ యొక్క శక్తి చేత మన పాపము యొక్క కోరికలు మన యొక్క తలంపుల కొరకు మనం చనిపోవచ్చు. And by dying to our sinful nature, we are able to have a pure heart and a good conscience. పాప స్వభావమునకు మనం మరణించడం వలన మనం పవిత్రమైనటువంటి నిర్మలమైన మనస్సాక్షిని కలిగి ఉండగలం. And by the power of resurrection, we live a pure life. ఆ పునరుత్న శక్తి మూలముగా మనం పవిత్రమైన జీవితమును జీవించగలదు. And why we can't take part? లేకపోయినట్లయితే ఆ తరువులు లేకపోతే పాలు పొందకూడదు. So please remember, ఇది టెస్టిమని అండ్ నాట్ సెరమని. కానీ దయచేసి ఇది ఒక సాక్ష్యము, ఇది ఆచారం కాదని జ్ఞాపకం ఉంచుకున్నాను. We have time to search our hearts. మన హృదయం must have time to put it right. ఆరాధించే సమయం మనం ఎంతో సమయం తీసుకున్నాము. మన పరీక్షించుకొని ఎన్నో సంగతులు మనం చక్కపరచుకునే తరణం కలిగి ఉంది. టేక్ పార్ట్ వదిలి యోగ్యముగా పాల్గొనవాలి. And you take part in the bread cup, testify, Lord Jesus, you are my meat, my drink, my salvation. రొట్టెలో పాత్రలో పాల్గొనడం వలన మనం సాక్ష్యం ఇస్తున్నాము. యేసు క్రీస్తే నా భోజనము, నా పానము అయి ఉన్నాడు, ఆయన నాకు తాగిన వారై ఉన్నాడు. And the hope of glory, I'm seeing him face to face. And he comes again, all the angels, all the saints. Mana prabhu tana parishuddhulandarito kuda dootulandarito kuda vachinappudu aanu mukhamukiga chusinavaneetvanti nirikshana kaligi unnamani saaksham istuna. Lord Maga, you are truly born again. I have inward peace, perfect peace, multiplying peace, and I'm feeling God's presence. Looking for coming Lord Jesus Christ, can't take part. ఎవరెవరైతే మన మధ్యలో వాస్తవముగా తిరిగి నిజముగా తిరిగి జన్మించి ఉన్నారో సమాధానము, పరిపూర్ణ సమాధానం, పరలోక సమాధానం ఆయన వచ్చినప్పుడు నేను ఆయన చూసుకునని నిరీక్షణ కలిగి ఉన్న వారు పాల్పొందవచ్చు. అదర్ ప్లీజ్ రిఫ్రెయిన్. తక్కిన వారు దయచేసి పాల్పొందకూడదు. యు ఆర్ బోర్న్ అగైన్ అగైన్ టు ఫైర్ బై సమ్ సెన్స్ సమ్ కైండ్ డోంట్ టేక్ పార్ట్. ఒకవేళ నువ్వు తిరిగి జన్మించి ఉన్నప్పటికీ ఏదైనా పాపము ఏదైనా చేయాలి దేని వలన అపవిత్రపరచబడి ఉంటే అది చక్కపరచుకొని పవిత్రపరచబడి కలగబడి ఉంటేనే కానీ అంతవరకు పాల్పొందకూడదు. ఈ భోజన బల్లను ఒక ఉద్దేశంతో అందరికి మధ్యలో ఉంచినాం. రిమైండింగ్ యాస్ వి డోంట్ రిక్వైర్ థర్డ్ మీడియేటర్. ఎవ్రీ బిలీవర్ హస్ ఈక్వల్ యాక్సెస్. Lord Jesus Christ, call upon him and he did. అది మనకేం జ్ఞాపకం చేస్తుందంటే ఇక మూడవ మధ్యవర్తి మధ్యవర్తిత్వం మనకు అవసరం లేదు. మనమందరము కూడా సమానముగానే ఆ ప్రభు మనలోనికి సమాన ప్రవేశము హక్కు కలిగి ఉన్నాం. స్లేవ్ టు ఎనీ వరల్డ్లీ ప్రాక్టీస్, వరల్డ్లీ వైస్, డోంట్ టేక్ పార్ట్. లోక అలవాటులు, లోక సంబంధమైనటువంటి ఏదైనా అపవిత్రంగా మారినకు బానిసగాని ఉండినట్లయితే అది చక్కపరచుకొని వదిలి కడగబడి ఉంటేనే కానీ అంతవరకు పాలు పొందకూడదు. విశ్వాసంతో నీవు చెప్పవలసింది, భగవా నా జీవితం అంతా నీకు అర్పణ చేస్తున్నాను, నన్ను పరీక్ష చేసి పరిశీలించి చూడు. Life of victory and triumph and fruitfulness the whole year. సంవత్సరమంతటా కూడా ఇంకా నేను ఫలవంతమైన విజయవంతమైన జీవితము జీవిస్తున్న కొరకాయ నీవు నాకు సహాయం చేయి. And wash me with the precious blood of Almighty Father,
to help me take part worthily in Bread Cup. Samasta apavitra nundi nanu karigi pavitram chesi appudu rottelo paathalo yogyamaga paalukonna dukrakai saayam chesi. And give me thy gift pussy right God man. Nenu devuni yella manushula yella anniyu takkapasthunda korakaina krupanaadu dai cheyamani arevaru. And that you be fully profited, benefited and able to begin your life this year. ఆయుధముగా చేయడం సంపూర్ణముగా మేలు లాభమును పొంది ఈ సంవత్సరం అంతట్లో ప్రభు యొక్క సాన్నిధ్యములో నీవు జీవించి నడుచుకున్న కొరకాయ సహాయం కృతజ్ఞతలు చెల్లించిన తర్వాత మేము దీనిని మీకు అందించడం పాలు పొందుతుండే వారు మీకు అందేంత వరకు చేయి ఎత్తించుకొని ఉండండి. మీ ప్రక్కలో ఎవరైనా ఒకవేళ నిద్రిస్తూ ఉంటే వారు దయచేసి మేలుకొలపండి, వారి భాగం వారు తప్పిపోకుండా చూడండి.